శ్రీవారి పాదాల చెంతనున్న తిరుపతిలో చలి పంజా విసురుతోంది. నగరమంతా ఎటువైపు చూసినా మంచు దుప్పటిని తలపిస్తోంది. చలిమంటలు, స్వెటర్లు, మంకీ క్యాప్స్ ద్వారా చలి నుండి విముక్తి పొందుతున్నారు నగరవాసులు. తిరునగరిలోని ఎముకలు కొరికే చలి తీవ్రతపై మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ జేజి రామ్ అందిస్తారు. ఓవర్ టు యు రామ్. తిరుపతిలో చలి పంజా విసురుతుంది. ఉదయం ఇప్పుడు దాదాపు 7.5 గంటల సమయం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎదుటి వ్యక్తి కనపడలేనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే గత ఏడాదితో ఈ ఏడాది మనం చూసుకున్నట్టయితే చలి తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. అంటే ఈ ఏడాది నివర్, బురేవి తుఫాన్లతో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క సాగునీటి చెరువులు, అదేవిధంగా నదులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా జల కలను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే తిరుపతి వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ పెద్ద ఎత్తున మంచు కనపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారు ఉదయం 8 గంటలు కావస్తున్నా కూడా ఇప్పటివరకే ఎదుటి వ్యక్తి మన కంటికి కనపడలేనటువంటి పరిస్థితి, అంటే ఒకరికొకరు ఎదురుగా చూసుకోలేనటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. అదేవిధంగా మనం తిరుమల చూసుకున్న జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఈ యొక్క మదనపల్లి, అదేవిధంగా తంబళ్ళపల్లి, పీలేరు లాంటి ప్రధాన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మనం వెళ్ళినా కూడా మొత్తం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఢిల్లీ, లంబసిగా లాంటి ప్రాంతాలను కూడా తలపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనము శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్రీడా మైదానంలో ఉన్నాము. ఇక్కడ మనము దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా మనం చూస్తే పెద్ద ఎత్తున యువకులు, యువతులు, అదేవిధంగా పెద్దవారు ప్రతి ఒక్కరూ కూడా జాగింగ్, అదేవిధంగా ఎక్సర్సైజ్ లాంటివి చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటికీ కూడా మించి ఇక్కడ ఏమాత్రం ఒకరికి ఒకరు కూడా సంబంధం లేని విధంగా కూడా పూర్తి స్థాయిలో ఎదుటి వ్యక్తి కనపడలేని విధంగా కూడా మంచు పూర్తిగా కూడా దుప్పటి వలె కప్పివేసిందని చెప్పవచ్చును. ఇదే విధంగా మనం చూసుకుంటే తిరుమలలో కూడా ఇలాంటి సిచ్యువేషనే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీ క్రీడా మైదానంలో కూడా ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క రాత పరీక్షలకు సంబంధించిన ఎక్సర్సైజులు లాంటివి చేసేటువంటి సిచ్యువేషన్ అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు మనం తెలుసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి, ఇప్పటివరకు కూడా ఈ యొక్క చలి ఏ విధంగా ఉందంటారు తిరుపతిలో? అంటే మీరు మంకీ క్యాప్స్ పెట్టుకొని జాగింగ్ లాంటివి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది సార్? గత 2 సంవత్సరాలు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాం ఇదే గ్రౌండ్లో. అయితే 2 సంవత్సరాలుగా ఇంత చలి, ఇంత మంచు అయితే లేదు. ఈ సంవత్సరమే ఈ నెల మరీ ఎక్కువగా ఉంది. కొంచెం తెల్లారినట్లయితే పక్కన మనిషి కూడా కనిపించినంత మంచు అలుముకుంది. చాలా ఎక్కువ చలిగా ఉందండి. అందరూ అప్పర్స్లో అండ్ మంకీ క్యాప్స్ కూడా పెట్టుకొని ప్రాక్టీస్ అయితే కొనసాగిస్తున్నారు, బాగా చేస్తున్నారు. గత ఏడాదికి తేడా ఏముందంట? స్నో ఎక్కువగా ఉందండి. మనిషి కనిపించినంత ఎక్కువగా స్నో వస్తుంది. చలి కూడా అలాగే ఎక్కువ అవుతుంది. మునుపు ఉండేది కానీ అంతగా అనిపించేది కాదు, ఇప్పుడు ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మంచు ఎలా ఉందనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం మనం క్రీడా మైదానంలో ఉన్నాము, అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రాక్టీస్ చేపిస్తున్నారు? అంటే అర్లీ మార్నింగ్ 5 o'clock వస్తాం సార్ ఇక్కడికి. మేము ఇక్కడికి స్టూడెంట్స్ అంతా మొత్తం బ్యాచ్ అంతా వస్తాము. పక్కనున్న పర్సన్ కూడా కొన్నిసార్లు కనపడరు ఆ టైంలో. ఇది 10 వరకు ఇలాగే ఉంటుంది మంచు అయితే. కానీ ఇక్కడే మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే చెప్తూ ఉంటాను, ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉంటాం. ఈ మంచు అయితే మాత్రం 10 వరకు అయితే కంటిన్యూగానే ఉంటుంది. డిసెంబర్ జనవరి వరకు, జనవరి ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది సార్. చాలాసార్లు చూసాం కాబట్టి మేము కూడా ఫిబ్రవరికి అయితే ఇదే విధంగా ఉంటుంది. చలి అయితే విపరీతంగానే ఉంటుంది. కానీ మా ప్రాక్టీస్ మాది చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్రీడా మైదానంలో ఉన్నటువంటి యువతి యువకులు అయితే ఒకటే చెప్తున్నారు, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మంచు తీవ్రంగా ఉంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తిగా కూడా ఈ యొక్క చలి మంచుతో కూడా దుప్పటి వలె పూర్తిగా కూడా కప్పేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు వేసుకొని ఉన్నారు. అదేవిధంగా చలి తీవ్రతను అధిగమించటానికి స్వెట్టర్లు వేసుకొని ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది జాకెట్స్ వేసుకొని, జీన్స్ జాకెట్స్ వేసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు పూర్తిగా కూడా నిర్వహించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఉదయం 4-5 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ బస్ స్టాండు, అదేవిధంగా రైల్వే స్టేషన్, మరికొన్ని పల్లెటూరులలో కూడా ఈ యొక్క చలి మంటలు వేసుకొని వాళ్ళ యొక్క చలి నుంచి ఆ విముక్తి పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఇటీవల కురిసినటువంటి ఈ యొక్క భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనము ప్రత్యేకించి చూసినట్టయితే
ఈ వర్షాల వల్ల పూర్తిగా కూడా ఈ యొక్క కుంటలు అదేవిధంగా చెరువులు నదులన్నీ కూడా పూర్తిగా కూడా జలమైనటువంటి పరిస్థితి అంటే ఈ నేపథ్యంలో చలి తీవ్రత కూడా విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 8-9 గంటలు కావస్తున్నా కూడా ఏ ఒక్కరూ కూడా ఎదుటి వ్యక్తికి కనపడలేనటువంటి పరిస్థితి. మార్కెట్లు అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకించి జన సంచారం ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా చలి మంటలు వేసుకొని ఈ యొక్క చలి నుంచి తీవ్రత చలి నుంచి విముక్తి పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క స్వెటర్లు లాంటివి ధరించి ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కరోనా ఇటువంటి చలి తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా విజృంభించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వీటన్నిటినీ కూడా ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళకి సూచనలు ఇవ్వాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. మాస్కులు మూతికి ధరించి మనం బయట వెళ్ళాలనేటువంటి ప్రత్యేకించి చర్యలు కూడా వాళ్ళు తీసుకునేటువంటి అధికారులు సూచిస్తే బాగుంటుందనేటువంటిది స్థానికులు చెబుతున్నారు. కెమెరామెన్ హేమంత్తో జేజీరామ్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్.